సార్ మీ పేరు అండి? నా పేరు మల్లేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను విజిఆర్ఎం కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ చేస్తాను. సార్ చూసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గం విషయానికి వస్తే కోన రఘుపతి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏంటంటే వాళ్ళు చేసిన, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారనుకోండి, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కొన్ని అభివృద్ధి పథకాలు చేశారు కాబట్టి అంతకు నచ్చుతాయి. దాని మీద మరి అయితే చూసుకుంటే మరి ఈసారి గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఈ నియోజకవర్గంలో? అంటే బాపట్ల అనేది కాంగ్రెస్కి కంచుకోట అని చెబుతూ ఉంటారు కదా, మరి ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుగుదేశానికి ఏమైనా అవకాశం వచ్చే ఉందంటారు? ఈసారి తెలుగుదేశం ఇచ్చే క్యాండిడేట్ బట్టి ఉంది సార్, అక్కడ ఇచ్చే క్యాండిడేట్లు వాళ్ళు చేసే పనులను బట్టి, అభివృద్ధి పనులను బట్టి. ఇప్పుడు మనకు అధికారంలో ఉన్నామనుకోండి, కోన రఘుపతి గారు కూడా నెంబర్ వన్ కాదంటలేదు. ఏంటంటే ఆయనకి ఏంటంటే మనకు అక్కడ నుండి పై నుండి పనులు లేవు, ఏమి లేవు, శాతానికి మనకు అధికారం లేదు. ఆ విధంగా ఉండబట్టి అతను ఏం చేయలేకపోయాడు అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఆయన చేసేవి కూడా ఏంటంటే అభివృద్ధి పథకాలు ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే గృహాలకి, గృహాలకి ఈ పక్క గృహాలకి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కొన్ని, అంటే ఆయనకి సోమతికి మించినవి చేయలేకపోయాడు అనుకుంటున్నాను సార్. సార్ అయితే మీ అంచనా ప్రకారం ఇక్కడ ఎవరు టీడీపీ నుంచి ఎవరికి సీట్ ఇస్తే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందంట? సార్ ఇద్దరేనా సార్ ఇక్కడ ఉంది? ఏంటంటే ఇప్పుడు మనకి తెలుగుదేశంకి వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసరికి ఏంటంటే అన్నం సతీష్ ఏంటంటే ఆల్రెడీ వర్క్లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి వేగేసి నరేంద్ర వర్మ గారు ఇద్దరే ఫైట్లో ఉన్నారు. వాళ్ళ వచ్చి ఎవరికి వచ్చినా కూడా మేము ఆ పార్టీ వాళ్ళం కాబట్టి మేము దానికి చేయాల్సిందేను. మరి చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు గారి పరిణామం బాగానే ఉంది సార్. మనకేంటంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా మనకి సపరేట్ రాజధాని తీసుకొచ్చినా కూడా చాలా అభివృద్ధి పథకాలు చేశాడు. ఏంటంటే ఏ రోజు కూడా ఇంతవరకు కరెంటు కష్టం కానీ మనం ఇదివరకు ఎన్నో కష్టాలు పడ్డాం కానివ్వండి, ఇప్పుడు మన కరెంటు కష్టం కానీ, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వీటిలో ఏటిని ఆకుండా చేసిన ఘనత ఒకటి ఆయనకే దక్కింది. ఎందుకంటే అతను చాలా అభివృద్ధి పథకాలు చేశాడు, చేసినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే ఈ రోజులో ఏంటంటే మనం ఆ రాజధాని నుండి అవతలకు వచ్చినా కూడా మన దగ్గర ఏమి లేదు. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఏ రోజు కూడా ఈ రోజుకి ఎంప్లాయీస్కి కానీ ఎవరు కాపకుండా తీసుకొచ్చాడు. సార్ మీరు అంటున్నారు అభివృద్ధి పనులు చంద్రబాబు గారు బాగా చేశారు అని, మరి ఆ అభివృద్ధి పనులు ఎక్కువగా అవినీతి జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? దాని మీద వాళ్ళు కమిటీని వేసుకొని తేలమన్నాం సార్. ఏముంది అందులో ఇప్పుడు మేము రెడీ అంటున్నాడు ఇతను కూడా, మేము మీరు ఏ దేనికైనా రెడీ అంటున్నాడు. అభివృద్ధి పథకాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, నేను మీరు చేసేదానికి మేము రెడీ అంటున్నాడు. మేము ఆధారాలతో చూపిస్తాం అంటున్నాడు. అది సార్ అంటే మీ ఏదైతే అవినీతి నిరోధక సంస్థ ఏదైతే ఉందో సిబిఐ, ఆ సిబిఐ తన అవినీతిని ఎక్కడ బయట పెడుతుందో అనే ఉద్దేశంతోనే సిబిఐని ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశారు చంద్రబాబు గారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, అందులో ఎంతవరకు నిజం ఉందంట? ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు అది అనేది కొంచెం క్లిష్టంగానే ఉంది సార్. మనం ఏంటంటే దానికి అధికారాలు ఇవ్వాలి, మనం దాన్ని రద్దు చేద్దాం అనేది అది సంబంధించడం కాదనుకుంటున్నాను నా వరకు నేను. సార్ మనం చూసుకుంటే 2014లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది అని చెప్పి కాంగ్రెస్ని విమర్శించిన చంద్రబాబు గారు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎంతవరకు మంచి జరగవచ్చు అంటారు? సార్ అది మటుకు ఏంటంటే విమర్శించిన వ్యక్తి అందులో మాట్లాడి కూటమిలా చేశారంటే అది మటుకు కొంచెం అది ఇబ్బంది అయినా మనకి. అక్కడ ఏంటంటే మనకి కొంచెం మనం టీఆర్ఎస్ని కొంచెం మనం ఎదుర్కోవాలంటే మనం ఈ విధంగా చేయాలి తప్పదు. ఎందుకంటే మనల్ని అడ్డగోలుగా విభజించిన మాట వాస్తవం, నేను కాదన్నాను. కాంగ్రెస్ ఆ మాట ఆ రోజు చేసింది మటుకు చాలా తప్పు చేసి కూడా మనకు ఏంటంటే అందుట్లో కలవకుండా వేరే దాంట్లో ఉంటే నాకు మంచిది అనిపించింది. దాని మీద ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే మనం కేసీఆర్ని ఎదుర్కోవటం అనేది అక్కడ చాలా కష్టంగానే ఉండేది. ఎందుకంటే మనం అన్నికి చక్కగా అన్ని అమర్చాము, చక్కగా చేసుకున్నాం, ఆయన్ని మనం ఇచ్చి వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఇంత చిన్న ఎత్తు కూడా లేకుండా చేసుకుంటూ వస్తానే ఉండరు పాపం. ఏ కష్టాలు బాగున్నాయి, నష్టాలు బాగున్నాయి, ఏదో చేసుకుంటూ వస్తున్నాడు. అది సార్ నేను చెప్పి. అయితే ప్రత్యేక హోదా విషయం చంద్రబాబు గారి వైఖరిని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ప్రత్యేక హోదా కావాలండి, అది ఆ రోజు దాని మీద ఉంటే పోయేది, మనకి ప్యాకేజీ లేకుండా ఉంటే బాగుండేది. మనకు ప్రత్యేక హోదా మీద నిలబడితే ఈరోజు మనకు ప్రత్యేక హోదా వచ్చేది. ఓకే సార్, మరి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? నా ఉద్దేశం ఉండేదానికి ఏంటంటే సార్ వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం, సేమ్ యాజ్ అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఆయన మీద కూడా ఒక 12-13 సీట్లు అట్లా వస్తాయి. అది ఏది ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, మీరన్న 12-13 సీట్లు ఏ పార్టీ ఓటు బ్యాంక్ నుంచి వెళ్ళే అవకాశం ఉందంట? ఏ బ్యాంక్ అంటే ఇప్పుడు మనకి వచ్చేదానికి ఏంటంటే టీడీపీ నుండి వెళ్తాయి,
ఇక మనకుంది పార్టీ ఇదే కానీ టీడీపీ నుండి వెళ్తే వైఎస్ఆర్సీపీ నుండి వెళ్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంట? సార్ నేను టీడీపీ అంటున్నా కదా సార్, మీరు నేను టీడీపీ అన్నప్పుడు మా పార్టీ అనుకుంటా కదా సార్ నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు బాబాయ్? నా పేరు కోటయ్య. ఏం చేస్తుంటావు? ఆర్టీసీ మూటాపల్లి. మూటాపని చేస్తుంటావు? రోజుకి ఎంత సంపాదిస్తుంటావు? ఏమో ఇంకే పని ఎందుకు? పింఛన్ వస్తుందా? పింఛన్? పింఛన్ ఎంత? వయసు ఎంత? 72. 72. మరి పింఛన్ ఎందుకు రావట్లేదు? పెట్టావా? మూడు సార్లు రాలా. ఎందుకు రావట్లేదు? అడిగావా మరి అధికారి? వద్దా చూద్దాం అన్నాడు. ఎవరిని అడిగావు? కౌన్సిల్. కౌన్సిల్ అడిగావు? ఏమన్నారు? మరి చూద్దాం అన్నాడు. వయసు 72 అంటున్నావు, మరి పింఛన్ రాకపోవడానికి కారణం ఏంటని గట్టిగా నిలదీసి అడిగావా? మా వాళ్ళకి ఇక్కడ మా వాళ్ళకి వస్తుంది. అంటే ఒకే కుటుంబం మీది? సరే, మరి చంద్రబాబు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరికి వస్తున్నాయా? కొన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసా? సుమారు చూస్తున్నా. ఆయన ప్రభావం ఉండొచ్చు అంటావా ఈ ఎన్నికల్లో? చూసా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? తెలుసు ఎవరు మన పావు అది మన పడి మన పని ఏందో మన ఏందంటే రెండు ఎవరం పట్టించుకో. మరి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట? ఏమి చెప్పడం గట్టిగా సార్. తమని పేరు? యాశ్వాన్న. ఏం చేస్తున్నావు? ఇంటర్ చదువుకుంటున్నాను. ఓటు వచ్చిందా? వచ్చింది. మరి ఈసారి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి పనితనం, ఆయన చేస్తున్న అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? అపోజిషన్ పార్టీకి వ్యతిరేకం ఉన్నా కానీ ఇక్కడ ఆయన పడితే ఆయన వంతు సేవ ఆయన చేస్తున్నాడన్న. పబ్లిక్లో బాపట్ల అయితే టీడీపీదే ప్రభుత్వం, కాకపోతే చుట్టుపక్కల మారుమూటి వాళ్ళతో మంచి పేరు ఉంది ఆయనకి. ఈసారి మళ్ళీ వస్తే ఆయనే ఎమ్మెల్యేగా రావచ్చు. ఎందుకని? ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన చేసిన పన్ను వల్ల కానీ, ఆయన ఇక్కడ చేయబడి కానీ ప్రతిపక్షం ఎక్కడ ఉన్న వల్ల మారుమూల గ్రామాల్లో వాటిల్లో మాత్రం ప్రజలకు సేవ అందాం. వాటర్, బాత్రూమ్స్ లాంటివి అలాంటి ప్రజల సమస్యలు ప్రతి ఊరికి వచ్చి తెలుసుకొని ఇంటికి ప్రజలకు పాదయాత్ర చేసి మా సమస్యలను తెలుసుకొని పరిశీలించాడు. అంటే చూసుకుంటే బాపట్ల నియోజకవర్గం అనేది కాంగ్రెస్కి కంచుకోట, మరి అలాంటి చోట ఈసారి టీడీపీ గెలిచే అవకాశం ఉందంటావు? అంటే నువ్వు అన్నావు కదా ప్రజల్లో టీడీపీకి అవకాశం ఉంది అని అంటున్నావు, మరి చూసుకుంటే బాపట్ల అనేది కాంగ్రెస్కి కంచుకోట లాంటిది అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి టీడీపీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? కాంగ్రెస్ అంటే గాది వెంకటరెడ్డి ఉన్నప్పుడు అయితే కాంగ్రెస్లో బిజ్జి తౌగాల గడిచింది ఆయన, ఇక్కడ బిజ్జి బాపట్ల డెవలప్ చేసింది 99% మాత్రం గాది వెంకటరెడ్డి అన్న. అందుకు ఆయన ఒకవేళ ఆయన వచ్చినా కానీ టీడీపీ కాకుండా కాంగ్రెసే రావచ్చు. గాది వెంకటరెడ్డి గారు వస్తే ఒకవేళ అపోజిషన్ పార్టీ ఆయన లేదనుకో టీడీపీతో వచ్చింది అన్న. ఒక ఆయన మీద నమ్మకం, ఎవరికిలో ప్రజల్లో ఎవరు అభిమానం వాళ్ళకునేది కాబట్టి ఎమ్మెల్యే గారు చేసిన సేవలు బట్టి అయితే ఆయనకే రావాలి. చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు గారి పరిపాలన గురించి నీ అభిప్రాయం? ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎవరైనా పర్లేదన్న. అదే ఆయన చేసిన పథకాలు, ప్రవేశపెట్టిన పథకాలు కానీ చేస్తున్న అభివృద్ధి కానీ వాటి మీద నీ అభిప్రాయం ఏంటి? అవి అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నాను. ప్రజలకు చేసే న్యాయాల్లో వాటి కానీ ఇంటికి టౌన్లో అయితే సరిపోయింది కానీ మాలాంటి మారుమూల గ్రామాల్లో అయితే ఇప్పుడు ఇది బాపట్ల టౌన్, ఇది మంచి పేరైంది, అది కాక రాజధాని జిల్లా ఇది. అయినా బాపట్ల ఎంత డెవలప్ అయినట్టు ఏం లేదు. ఈ చూసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో బాపట్ల డెవలప్ అయిన లేదు, జస్ట్ 100లో 30% అయింది అంతే. మరి రాజధాని నిర్మాణం గురించి నీ అభిప్రాయం? ప్రభుత్వం దగ్గర నుంచి కోట్లు తీసుకుంటున్నారు కానీ అక్కడ ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది అన్నది బయటకి అయితే తెలియట్లేదు. అధికారుల మధ్య ఉంటుంది అది, ప్రజల మధ్యగా వస్తే దానికి వంతు మనసాయం కూడా చేయాలనుకుంటుంది. ర్యాలీల ద్వారా కానీ, సభల ద్వారా, నిరాహార దీక్షల ద్వారా కానీ మనం తెలియడానికి అధికారులు ముందుకు తీసుకెళ్ళడానికి ఉండదు. చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంట? పవన్ కళ్యాణ్ అంటే బాపట్లో యూత్కి అయితే అభిమానం, సగాన్ని అయితే 90% పవన్ కళ్యాణ్ రావచ్చు యూత్ తరపున చూసుకుంటే. మామూలుగా మిగతా వాళ్ళు అయితే అపోజిషన్ అయితే అభిమానం ఎక్కువైతే వైఎస్ఆర్సీపీనే రావచ్చు అన్న. ఖచ్చితంగా 90% జనసేన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నావు కదా, ఎందుకని? యూత్ ఎక్కువ బాపట్లో యూత్ మొత్తం ఎనీటైమ్ 90% ఇది యూత్ ఉంది కరెక్టే, కాకపోతే ఆయనే ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? ఆయన కావాలని కోరుకుంటాం లేదు, యూత్ అయితే ఆయన కోరుకుంటారు. ఆయన ప్రశ్నించడం తెలుసు కానీ ప్రజల సమస్యలు తెలుసుకుంటాం తెలియదు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఈసారి ఎంతవరకు కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ 4 సంవత్సరాలు తీసుకుంటే ఆయన చేసిన సేవ కానీ, సేవ చేపేసిన అపోజిషన్ పార్టీ ఆయనకి ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆయన రాగలేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వస్తేనే ఆంధ్రప్రదేశ్కి బాగుందని కోరుకుంటున్నాం. నీకు వ్యక్తిగతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎవరు అమ్మాని వాళ్ళకు ఉండిద్ది, అదిగా మా సమస్యలు తెలుసుకున్నాడు. ఆరోగ్యశ్రీ పెట్టాడు, వంజరేటు అలాంటివన్నీ మా ఊర్లో సమస్యలు అయితే మా ఊరు మొత్తం వైఎస్ఆర్ఏ, అందుకని చూసుకుంటే మాకు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. స్వామి మీ పేరు?
నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు? మేము వర్క్ చేస్తాం సార్. చూసుకోండి, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? మాది బాపట్ల కాదు సార్, మాది కొన్నది. ఓకే, మరి రాష్ట్ర మొత్తమే చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? మాకైతే నచ్చలేదు సార్. అంటే ఎందుకని? ఎక్కడ చూసినా అవినీతి కనబడుతుంది. అంటే అవినీతి జరుగుతుంది అని చెప్పి ప్రతిపక్షాలు చాలా వరకు ఆరోపిస్తున్నాయి, నిజమేనంటారా? నిజమే, నమ్మాల్సి వస్తుంది. మొన్న మైనింగ్ అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. అది ఎమ్మెల్యేలు చేసే అక్రమాలు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదా, అవి పవన్ కళ్యాణ్ చెబితే మాకు నమ్మాల్సి వస్తుంది. అంటే పవన్ చెప్పినా నమ్మేవాళ్ళం కాదు. మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అంట? ఉండి ఆయనకి గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఆయన జనానికి మంచి చేస్తాడు. కొన్ని కోట్లు వదులుకొని 100 కోట్లు సంపాదించగల కెపాసిటీ ఉండి కూడా వదులుకొని జనం కోసం వస్తున్నాడు కాబట్టి ఆయన నిజాయితీకి ఓటు వేయాలనుకుంటున్నాను. మరి ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంట? మాకైతే ఐడియా లేదు, కానీ మేము పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన 2014లో టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ గెలవడానికి ఆయన సైన్యం సహాయం చేశారు అని చెప్పి ప్రజల్లో ఉంది. అలాగే కొంతమంది ప్రజల నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంట? పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ అనేవాళ్ళే సీఎం అయ్యేవాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది, లేకపోతే ప్రతిపక్షంలో కూర్చునేవాళ్ళు. మరి చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా అయితేనేమి లేదా ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశం అధికార తెలుగుదేశం పార్టీనే ప్రశ్నిస్తున్నారు తప్పితే, అలాగే విమర్శిస్తున్నారు తప్పితే కేంద్రాన్ని పల్లెత్తు మాట అనట్లేదు అని చెప్పి ప్రజల్లో ఒక ఇదైతే ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఎందుకు అంటలేదు? అందరినీ కేంద్రాన్ని ప్యాకేజ్ ఇవ్వద్దు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ కావాలా, దానివల్ల మనకేం ఒరగదని చెప్పి చంద్రబాబు చెప్పారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకి ప్రత్యేకత కావాలని అంటున్నాడు. ఆయన ఓసరవల్లిలాగా మాటలు మారుస్తాడు, అది ఎవరికి సాధ్యం కాదు, చంద్రబాబుకి సాధ్యం అయింది. పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడే ఒకే మాట మీద ఉన్నాడు. ఆ రోజు ఓట్లు ఏమని అడుగుతున్నాం మేము టీడీపీకి, వాళ్ళు ఏం చేయకపోతే ఆ రోజు మేము ప్రశ్నిస్తానని చెప్పాడు. అలాగే వాళ్ళ ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నాడు, అది మాకు బాగా నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. భయ నీ పేరు? పోతురాజు. ఏం చేస్తుంటావు? షావుడు దిగుతా. చంద్రబాబు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం? మంచిగా ఆయన గట్టి. ఎందుకని? ఆయన అయితే అన్ని పనులు చేశాడు, లేనివాడు కూడా అన్నం పెట్టాడు. అది అంటే అవి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆయన ప్రవేశపెట్టినా అవి లేని వాళ్ళకి అందరికీ అందుతున్నాయా లేదా? అంటే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే అవి ఉన్నవాళ్ళకే కానీ లేని వాళ్ళకి అందట్లేదు అని. అందులో ఎంతవరకు నిజం ఉందంట? అయితే అన్నయ్య ఇక్కడ పక్కనే ఉన్నారు, మాకు పెడతాం లేదు. అంటే ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళు తింటారు, మా బెటరు. రిక్షా బళ్ళు కూడా మేము కొనుక్కోవడమే సొంతగా 14,000 రూపాయలు. అంటే బళ్ళు ఇస్తున్నారు కదా మరి, ఇలా లేని వాళ్ళు. ఇంతవరకు బండి కూడా రాలే. అడిగావా మరి ఎందుకు రాలేదని? నేను అడగలే, వాళ్ళ మనకే మనసు ఉన్నాయి. అంటే అడగాల్సింది కదా, ఇలా కులాలకు సంబంధించి సంథింగ్ లేదా వేరే వేరే విధంగా అందరికి ఇస్తున్నారు కదా. ఎస్టీకి అయితే తొందరగా ఇవ్వాలి. ఎస్టీకి ఇట్లా ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వలేదుగా మాకు, ఏది ఇంతవరకు లేదు, అది లేదు, గత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్? ఎంతవరకు ఉండొచ్చు అండి? మాదంతా ఫ్యానే అన్న, తెలుగుదేశం ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసిన అన్నయ్యం, వాళ్ళు చేసిన కొట్టింది, అదే ప్రజల్ని పెట్టమని ఇచ్చింది, అందరూ నలుగురికి పెట్టాలి అన్నా కదా. నీకు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? అందరూ పెట్టమని ఇస్తుంది. నువ్వు వాళ్ళు అన్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకుని దాచిపెట్టుకుంటే ప్రజలు ఏమవుతాడు? నాణ్యం అయిపోతారు. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు? ఎవరని ఇంకా ఇవే రవ్వాలా? అంటే నీ అభిప్రాయం ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్మోహన్ రెడ్డి గారా లేదా పవన్ కళ్యాణ్ గారా అని. వాళ్ళ ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఇట్టే అన్న, నాకైతే ఇట్టే జగన్ అన్న. జగన్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.